Hello friends, welcome to our channel. This is NIEPID and National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities. Divyanganu. This is the Secunderabad, AP, Nellur and Davangiri, Karnataka and Chhattisgarh kosamaithe various vacancies and regular and contract basis vacancies. This is the 31 vacancies. Offline application last date 7th December 2022. This is official notification number 05/2022 anamata deeniki sambandhinchi manaki vacancies aithe ikkada NIEPID Secunderabad sambandhinchi man dadapuga 22 vacancies aithe unnai inka lecturer in rehabilitation psychology okati undi UR inka rehabilitation therapist 1 UR rehabilitation therapist 1 UR inka junior accountant 1 UR anamata idi regular post ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పీరియాట్రిక్స్ ఒకటి ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ 2 ఉన్నాయి ఇంకా లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ 1 ఇంకా లెక్చరర్ ఇన్ వొకేషనల్ కౌన్సిలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉంది ఇంకా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి ఇంకా రీహాబిలిటేషన్ ఆఫీసర్ 1 ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 2 ఉన్నాయి ఇంకా రీహాబిలిటేషన్ థెరపిస్ట్ 2 అయితే ఉన్నాయి ఇంకా హోమ్ విజిటర్ టీచర్ ఒకటి ఉంది ఇంకా స్టెనోగ్రాఫర్ 2 అయితే ఉన్నాయి ఇంకా ఎల్డీసీ టైపిస్ట్ ఇదైతే రెగ్యులర్ అనమాట ఈ ఎల్డీసీ టైపిస్ట్ అండ్ ఈ జూనియర్ అకౌంటెంట్ 2 ఆర్ రెగ్యులర్ పోస్టులు మిగతా అని కాంట్రాక్ట్ బేసిస్ ఇంకా మనకి ఇక్కడ సెకండరాబాద్ సంబంధించి రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ ఒకటి ఉంది ఇంకా స్టోర్ కీపర్ ఒకటైతే ఉన్నాయి టోటల్గా 22 అయితే ఉన్నాయి ఇంకా దావణగిరి అంటే కర్ణాటక ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ అనమాట టెర్కో ఉంటుంది జూనియర్ అకౌంటెంట్ ఉంటుంది ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా వర్క్ షాప్ సూపర్వైజర్ కమ్ స్టోర్ కీపర్ అనమాట ఇవైతే మనకి కర్ణాటక సంబంధించిన ఇంకా ఛత్తీస్గఢ్ సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సారీ ఒకటి అయితే ఉంది ఛత్తీస్గఢ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా నెల్లూరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ పిఎంఆర్ ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి అప్రూవ్ చేసేసరికి అప్ టు 45 ఇయర్స్ దాకా ఉన్నది అంటే పోస్ట్ని బట్టి అయితే మనకి వ్యారీ అయితే అవుతున్నది ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి 10th క్లాస్ మన జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి మనకి 35 ఇయర్స్ అప్పుడు ఏదైతే ఇచ్చారు ఇంకా దీనికి బీకామ్ అయితే అడుగుతున్నారు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో 1 సంవత్సరం అయితే మనకి గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్లో అయితే మనం వర్క్ చేసి ఉండాలి ఇంకా ఎంకామ్ కానీ సిఏ ఇంటర్ అలాగా ఉంటే కనుక ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇంకా క్లర్క్కి సంబంధించి 30 ఇయర్స్ అప్పుడు ఏది ఇచ్చారు 10+2 అంటే ఇంటర్మీడియట్ ఇచ్చారు ఇంకా టైపింగ్ స్పీడ్ అనమాట 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ కంప్యూటర్ మీద మనం అయితే టైప్ చేయగలగాలి మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి క్లర్క్ ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఇంకా రిమైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మన స్టెనోగ్రాఫర్ సంబంధించి 10th క్లాస్ విత్ టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చారు ఓన్లీ 10th క్లాస్ అనమాట ఎక్స్పీరియన్స్ ఏం అడగడం లేదు అలాగే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్స్ సంబంధించి ఎల్డీసీ టైపిస్ట్ 2 వేకెన్సీస్ కూడా ఉన్నాయి అలాగే స్టోర్ కీపర్ సంబంధించి కూడా మనకి 10th క్లాస్ అయితే ఇచ్చారు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్టోర్ కీపర్గా అయితే ఏదో ఒక ఆర్గనైజేషన్లో అయితే అడుగుతున్నారు ఇంకా రిసెప్షనిస్ట్ కూడా మన 10th క్లాస్ అయితే అడుగుతున్నారు ఇంకా టైపింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కావాలి ఇంకా పిఏబిఎక్స్ ఈ మనకు ఈ టెలిఫోన్ ఈ మిషన్ మీద అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు 1 సంవత్సరం పాటు అలాగే హిందీ తెలుగు ఇంగ్లీష్ అయితే మాట్లాడగలిగి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైప్ రైటింగ్ అయితే అడుగుతున్నారు ఈ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏజ్ ఇక్కడైతే ఉన్నాయి శాలరీ పర్టికులర్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు ఈ పైన చెప్పినటువంటి ఇవైతే కనుక ఈ వీటికి క్లర్క్కి మన లెవెల్ 2 అంటే దాదాపుగా 19,000 రూపీస్ బేసిక్తో మనకి దాదాపు 25-30,000 రూపీస్ అయితే వస్తుంది రెగ్యులర్ పోస్ట్ అనమాట అలాగే మన జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కూడా మనకి రెగ్యులర్ పోస్ట్ రిమైనింగ్ అని కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీస్ అనమాట కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేశారు శాలరీ పర్టికులర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 70,000 అలాగా ఇక్కడ ఇంటర్ డిగ్రీ అయితే ఉన్నది ఇంకా ఈ జూనియర్ అకౌంటెంట్ అండ్ క్లర్క్ సంబంధించి అయితే ఈ రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు ఇంకా రిమైనింగ్ ఆల్ పోస్ట్స్కి అయితే ఇక్కడ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఏ నుంచి రిజిస్ట్రేషన్ అయితే నెంబర్ కావాలి అలాగే లేదంటే కనుక ఎంసీఏ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్ అయితే కావాలి జూనియర్ అకౌంటెంట్ అండ్ క్లర్క్కి అయితే అవసరం లేదు ఇంకా ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు ఇంకా అదర్స్కి
₹500 అయితే డీడీ అయితే తీయాలి, డైరెక్టర్ ఎన్ఐఏ పిఐడి ఆ పేరుతో అయితే తీయాలి ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట. ఇంకా ఇక్కడ మన సెలక్షన్ వచ్చేసరికి ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు, ఈ అడ్రస్కి మనం 7th December 2022 అయితే చేరేలాగా పంపించాలి. ద డైరెక్టర్ ఎన్ఐపిఐడి మనో వికాస్ నగర్ సికింద్రాబాద్ 500009 బై 7 December 2022 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ ఫార్మ్స్ అనమాట. అప్లికేషన్ హియర్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ అంటే క్లర్క్ అండ్ జూనియర్ అకౌంటెంట్. ఇదైతే రిమైనింగ్ ఆల్ పోస్ట్కి అయితే ఇది కాంట్రాక్ట్ పొజిషన్స్కి అయితే తీసుకోవాలి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అని తీసుకోవడం ద్వారా మనం అప్లికేషన్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడైతే మనకి అప్లికేషన్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు. ఇదైతే 05/2022. ఇక్కడ మనం క్లియర్గా అయితే అన్నీ మెన్షన్ చేయాలి, ఏదంటే పోస్ట్ అప్లైడ్ ఫర్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, అది ఏ సీరియల్ నెంబర్లో ఉంది. సపోజ్ మనం ఇక్కడ ఈ క్లర్క్కి దానికి పెడతా ఉంటే కనుక అప్లికేషన్ ఫామ్ ఇవి చూసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ 4 ఉంది, అలాగే క్లర్క్ 6 అనమాట, సారీ 7. ఇదైతే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి సీరియల్ నెంబరు, అలాగే పొజిషన్ జూనియర్ అకౌంటెంట్ 04 అలాగైతే వేయాలి. ఇక్కడ ఇక్కడైతే ఫోటోకి ఇచ్చాలి, ఇంకా డీడీ నెంబర్ ఇందాక చెప్పిన డీడీ తీసి ఆ అమౌంట్ ఇక్కడ వేసి ఇక్కడ మనం ఏ బ్యాంక్ నుంచి తీసామో ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డీడీ వెనకాల కంపల్సరీగా అయితే క్యాండిడేట్స్ యొక్క నేము, వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్ సీరియల్ నెంబరు, అది ఏ సెంటర్కి అప్లై చేస్తున్నారు అంటే ఎన్ఐపిడి నెల్లూరు ఆర్ ఎన్ఐపిడి సికింద్రాబాద్ సిఆర్సి దావణగిరా, దేనికైతే అప్లై చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా డీడీ వెనకాల అయితే కంపల్సరీగా అయితే రాయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్ ఇక్కడ ఇవ్వాలి, ఇంకా సర్నేమ్ ఇక్కడ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇదైతే ప్రింట్ తీసుకోవాలి మనం ఏ ఫోర్ పేపర్ మీద, మంచి పేపర్ మీద. ఇంకా ఆర్సీఏ ఎంసీఏ నెంబర్ అయితే కంపల్సరీగా అయితే కావాలి అన్ని పోస్టులకి, ఒక జూనియర్ అకౌంటెంట్కి క్లర్క్కి మాత్రం అవసరం లేదు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఈడిఎంఏ వైవైవైవై ఫార్మేట్లు ఇక్కడైతే ఇవ్వాలి, యాస్పర్ టెన్త్ క్లాస్. ఇంకా నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి, ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఏదైతే మనకి అప్లికల్ అది టిక్ ఆన్ చేసుకొని మిగతాది అయితే స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఇంకా ఇక్కడ స్టేట్ టు విచ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు, ఇంకా మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు అండ్ డొమిసైల్ను మీరు యొక్క పర్మనెంట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అలాగే రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క కేటగిరీ జనరల్ అయితే ఇది ఉంచుకొని మిగతావి అయితే స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు, అదైతే టిక్ ఆన్ చేసుకోవాలి మీకు అప్లికబుల్ ఏదైతే. ఇంకా ఆర్ యూ పీడబ్ల్యూడి అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా మీరు ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మనం ఎంక్లోజ్ అయితే చేయాలి, అవన్నీ కూడా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సొంతగా అయితే టైప్ మనం సైన్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ విత్ డోర్ నెంబర్ పిన్ కోడ్తో సహా కంపల్సరిగా నీట్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th ఆన్వర్డ్స్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి 10th ఇంటర్ డిగ్రీ కంపల్సరిగా అయితే ఇక్కడ ఎగ్జామ్ పాస్, నేమ్ ఆఫ్ ద కాలేజీ యూనివర్సిటీ ఏదో ఒకటి, అలాగే డివిజన్ ఫస్ట్ డివిజన్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ టేకెన్ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ చదివిన దాంట్లో అవైతే అక్కడ మెన్షన్ చేయాలి. పైది మనకి అకాడమిక్ అనమాట, కింద అయితే మనకి టెక్నికల్ సంబంధించినటువంటి ఈ కంప్యూటర్స్ కానీ ఇంకా స్టెనోగ్రాఫీ దానికి సంబంధించిన ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కానీ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎంత సాలరీ డ్రా చేశారు, ఏ ఆర్గనైజేషన్లో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎటువంటి ప్రొఫైల్తో వర్క్ చేశారు, ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనకి పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ రిసైడ్ అంటే మీరు ఎక్కడ నివసించారు, అంటే గత 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కంటే ఎక్కువ మీరు ఎక్కువ ఎక్కడైతే నివసించారో అది ఫ్రమ్ అండ్ టు, ఇంకా అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ప్లేస్ అంటే ఆ యొక్క జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే మీరు నివసించారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ విత్ పీరియడ్స్ ఆఫ్ రెసిడెన్సెస్ వేర్ యూ హ్యావ్ రెసిడెడ్ ఫర్ మోర్ దెన్ 1 ఇయర్ ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 5 ఇయర్స్. మనం ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎక్కడైతే నివసించామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే అడుగుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ స్టే అబ్రాడ్ ఎవరైనా కనుక ఇతర దేశాలు నివసించి ఉంటే కనుక అదైతే వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. వాళ్ళు 21 ఇయర్స్ తర్వాత 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎక్కడైతే నివసించారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ ఈ ఎన్ఐపిడి ఎవరన్నా మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ పేర్స్ ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఏదైనా చేస్తుంటే కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు డీటెయిల్స్. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పబ్లిష్ రీసెర్చ్ ఆర్టికల్స్
అది వాళ్ళకి అప్లికబుల్ వాళ్ళు అయితే ఇవ్వ, లేకపోతే కనుక నాట్ అప్లికబుల్ అంటే పెడితే సరిపోతుంది. ఇంకా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏదైనా అచీవ్మెంట్ చేస్తుంటే అది మెన్షన్ చేయాలి. ఇంకా ఇదైతే ఇంపార్టెంట్, వై యూ థింక్ యూ ఆర్ సూటబుల్ ఫర్ ద పోస్ట్, మీరు ఈ పోస్ట్కి ఎలాగా మీరు సూటబుల్ అవుతారు అనేది మీకు మీరు జస్టిఫై చేసుకుంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, స్ట్రెంగ్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఒక పేపర్ మీద అయితే మనం వేరే పేపర్ మీద అయితే మనం ఎంక్లోజ్ అయితే చేయాలి, దాని మీద సైన్ చేయాలి. అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి బ్రీఫ్గా ఫ్రెండ్స్. ఇక్కడైతే సైన్ చేయాలి, డేట్ ఇవ్వాలి, ప్లేస్ అయితే ఇవ్వాలి, ఇంకా డీడీ అనక మన పేరు అవి రాసుకోవాలి, ఇంకా అదర్ ఎంక్లోజర్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నిటి మీద కూడా మనం సైన్ అయితే చేయాలి. అన్నీ వన్ బై వన్ పెట్టుకొని ఈ కవర్ మీద అయితే మన టూ అడ్రస్ ఫామ్ అడ్రస్ రాసి ఈ పోస్టల్ అంటే స్పీడ్ పోస్టల్ లేదంటే రిజిస్టర్ పోస్టల్ అయితే పంపించాలి. ఆ అడ్రస్కి సికింద్రాబాద్ అడ్రస్కి 7th December 2022 లోపు చేరేలాగా పంపించాలి ఫ్రెండ్స్. ఇదైతే మనం కవర్ మీద ఎలా అయితే మెన్షన్ చేయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అది రెగ్యులర్గా కాంట్రాక్టా, ఇంకా కూడా ఆ పోస్ట్ యొక్క సీరియల్ నెంబరు, ఇంకా కూడా సెంటర్ అనమాట ఇన్స్టిట్యూట్ అయితే మనకి NIEPID సికింద్రాబాద్ లేకపోతే నెల్లూరు లేకపోతే CRC దావణగిరి, మనం ఏ సెంటర్కి ఏ పోస్ట్కి ఏ సీరియల్ నెంబరుకి అప్లై చేస్తున్నాము అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ టూ అడ్రస్ రాయాలి, ఇక్కడైతే మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ అయితే రాయాలి,